हेलो हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नारु रैतुलकु उपयोगपड़े चैनल अंडी। सो ना मिरप तोटकी सेकंड दफागा नेनु तेच्चुकुन्न एरुवुलु वच्चेसि ग्रोमर वाळ्ळदि 14-35 अंडी। దాంతో పాటు చెప్పినట్టుగానే మ్యూరేటా పొటాష్ ని తెప్పించాను ఒక 20 కేజీస్ వరకు ఉంది। దాంతో పాటు ఈ ఫల్వీకు అమైనో యాసిడ్ దాంతో పాటు సీవీడు ఈ హ్యూమిక్ ఇవన్నీ తెప్పించుకున్నాను। సో అవి కూడా యాడ్ చేస్తున్నాను। అది వేసేనా నా పొటాష్ వేసేసాయి। దాంతో పాటు పొటాష్ నేను ఎలా కలుపుతున్నానో చూడండి ఒకసారి మీరు కూడా पोटाश अंडी म्यूरेटा पोटाश अभी 20 केजेस रेकाल सरपतदी एक पद केजी चुपन स्टार्ट स्टेज का बट्टी प्रति सारी अंतान कोई एल तरह 15 केजील एकरा की ఇంకా రీజెంట్ గుళికలు కూడా వేద్దాం అనుకున్నాను కాకపోతే ఇవి యాసిడ్ ఈ సీవీడ్లు ఫల్వీక్లు ఇవి డిస్టర్బ్ అవుతాయి అనేది యాడ్ చేయలేదు। అది తర్వాత సింగల్ గా చేస్తాను। అది ఇసుకలో కలుపుకొని మొక్క దగ్గర చేస్తాను అది। సో చూస్తున్నారు కదా చూడండి అమైనో యాసిడ్ వేస్తున్నాను ముందు 1 కేజీ వేస్తున్నాను అమైనో యాసిడ్ ఇంకో బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది కదా అమైనో యాసిడ్ ఇది 1 కేజీ 2 ఏకరాకి ఇది బాగా మిక్స్ చేయాలి ముందు అమైనో యాసిడ్ తర్వాత ఈ సీవీడు హ్యూమిక్ ఫల్వీక్ ఇవన్నీ యాడ్ చేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఇలా బాగా కలుపుకోవాలండి అమైనో యాసిడ్ ని బాగా ఆ ఫర్టిలైజర్ ని బాగా అతుక్కునేటట్ట మొత్తం కింద పైన మొత్తం మిక్స్ చేసేస్తే మొత్తం ఫర్టిలైజర్ కి అతుక్కోవాలి అన్నమాట అమైనో యాసిడ్ అలా చేస్తనే అంత చిల్లెటెడ్ రూపంలో అంత ఫామ్ అయ్యి మొక్కకు తొందరగా మొక్కలకు ప్లాంట్ లోకి తొందరగా వెళ్ళేటట్ట ఈ ఫర్టిలైజర్ మొక్క స్పీడ్ గా తీసుకుంటది మొక్క రిజల్ట్ కూడా బాగుస్తది కాకపోతే నేను తెచ్చుకున్న ఇవి ఎట్లా రిజల్ట్ వస్తాయో అనేది మనకు తెలియదు। ఇంకా మనం అయితే తెప్పించుకున్నాం కాబట్టి యూస్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఫల్వీక్ యాసిడ్ అండి ఫల్వీక్ 2 కేజీలు ఇస్తున్నాను 4 కేజీల వరకు వేసుకోవచ్చు 2 కేజీలే తెప్పించాను కాబట్టి 2 కేజీలు ఇస్తున్నాను ఇది ఫల్వీక్ చూడండి ఫల్వీక్ అన్నమాట ఇది ఇదంతా బాగా ఫర్టిలైజర్ కి అతుక్కునేటట్టు కలపాలన్నమాట మందు చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి చూడండి కొంచెం కూడా వేస్ట్ చేయకుండా చేస్తున్నా సీవీడు ఎక్స్ట్రాక్టర్ పౌడర్ అండి సీవీడు చూడండి ఇది బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది సీవీడు అంతా ఇప్పుడు మిక్స్ చేయాలి ఇదంతా ఇది ఫ్రెండ్స్ ఇగో ఇలా కలుపుతున్నాం ఇక మొత్తం ఇంకా మిక్స్ చేసి ఈ మిరప తోట ముందు నేను వేసుకుంటూ వెళ్తాను మా నాన్న తర్వాత ఈ రేక్ అంటే గుంటకల టైప్ కొడతారన్నమాట బోదలెక్కి ఏకిస్తాం మేము సో తద్వారా మంద అనేది వేస్ట్ కాకుండా ఎంత వర్షం వచ్చినా కొట్టుకొని పోకుండా మంద అనేది భూమి లోపలికి వెళ్ళిపోతది కాబట్టి స్పీడ్ గా మొక్క తీసుకుంటది ఇగో కలుపుతున్న విధానం చూశారు కదండి ఇదన్నమాట నెక్స్ట్ దఫా నుంచి సిఎంఎస్ కూడా యాడ్ చేయాలండి సిఎంఎస్ ఈసారి యూజ్ చేద్దాం అనుకున్నాలే కానీ ఇక కుదరలేదు సో నెక్స్ట్ టైం యూజ్ చేస్తాను అది ఇగో ఇదంతా కలుపుకొని అట్లా మిక్స్ చేస్తున్నాం మంచిగా ఓకే ఫ్రెండ్స్ ఇది నా వీడియో ఈరోజు నేను వేస్తున్న ఎరువులు ఎలా వేయాలో అంతా చూపించాను కదా నెక్స్ట్ వీడియోలోకి వచ్చేసి
వేరు కుళ్ళుడు, కాండం కుళ్ళుడు, ఈ మొక్క కాండం కుళ్ళుడు ఉంటుంది కదా, దాంతోపాటు మొక్క కొంత స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక కాపు స్టేజ్కి వచ్చిన తర్వాత అంతా విల్ట్ లోపాలు వస్తుంటాయి. విల్ట్ వలన మొక్కలు మొత్తం చనిపోవడం జరుగుతుంటుంది కదా, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా చూడండి మీరైతే, అది ఎలా ఏం చేయాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. నాకెప్పుడు రాలేదు ఆ సమస్యలే, కానీ ఆ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను చేస్తున్నాను వీడియో. నెక్స్ట్ వీడియో చూస్తాను, చూడండి మీరు, ఈ వీడియోలో చెప్తాను నేను ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, ఉంటాను.